Goa Organics for skin care, hair care, wellness products kosam AP Telangana lo distributor lu kavalanu vivaralu screen pina unna number ki call cheyandi. Sulabhanga vanta ayipotundani noone ekku pattadani andaram ekkuga non stick vanta patralanu vaadadam alavaatu chestunnam. Kani a non stick vanta patralato elanti pramadam undo teliste vaatini choodalantene bhayapadtam. Non stick vanta patralato teevramaina aarogya samsalu talethe pramadam undani Indian Council of Medical Research హెచ్చరించింది. Non-stick vanta patralapai chinna geeta padina dani meeda unna teflon pai pootalo nunchi vishavayuvulu hanikaraka rasayanalu veluvadi aaharanlo kalustayani telipindi. Okka geeta nunchi kanisam 9100 మైక్రోప్లాస్టిక్ రేణువులు విడుదలవుతాయని పేర్కొంది. గీతలు పడిన నాన్-స్టిక్ వంట పాత్రల్లో 170 డిగ్రీల సెల్సియస్ కన్నా అధిక ఉష్ణోగ్రత వద్ద వంట చేసినప్పుడు ఏ ప్రమాదం ఉందని తెలిపింది. కడిగేటప్పుడు నాన్-స్టిక్ పాత్రలపై బోరడన్ని గీతలు పడుతూ ఉంటాయి. ఈ లెక్కన వీటి నుంచి కొన్ని లక్షల మైక్రోప్లాస్టిక్స్ విడుదలయ్యే ప్రమాదం ఉందట. వీటి వల్ల హార్మోన్లలో అసమతుల్యత, క్యాన్సర్, సంతానోత్పత్తి సమస్యలు వంటివి తలెత్తొచ్చని ఐసీఎంఆర్ పేర్కొంది. నాన్ స్టిక్ వంట పాత్రల బదులు మట్టి పాత్రల్లో వండుకోవటం అత్యంత సురక్షితమని తెలిపింది. మరో ప్రత్యామ్నాయంగా గ్రానైట్ పాత్రలను కూడా సూచించింది. అయితే వాటిపై ఎటువంటి రసాయన పూతలు ఉండవద్దని పేర్కొంది. ఫుడ్ గ్రేడ్ స్టెయిన్లెస్ స్టీల్ పాత్రలు కూడా మంచివేనని తెలిపింది. భారతీయులకు ఆహార మార్గదర్శకాల పేరుతో ఐసీఎంఆర్ ఈ సూచనను ఇటీవల విడుదల చేసింది. సో నాన్ స్టిక్ పాత్రలపై గీతలు పడితే మాత్రం వాడకండి. అవి క్లీన్ చేసేటప్పుడు కూడా గీతలు పడకుండా క్లీన్ చేయండి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.